వెల్కమ్ టు శ్రీలంక కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి వినాయక చవితి స్పెషల్ బెల్లం కుడుములు. ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీన్ని వీడియో చూపెట్టే ముందుగా ఫ్రెండ్స్, నాదొక రిక్వెస్ట్ అండి, మీరెవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఆల్రెడీ వినాయక చవితికి సంబంధించిన రెసిపీస్ చాలానే ఉన్నాయి, కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ వాళ్ళు చెక్ చేయండి. ముందుగా దీనికోసం అని చెప్పి శనగపప్పును ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. అలానే ఒక గ్లాసు తడివరి పిండిని కూడా తీసుకోవాలి. ముందుగా ఒక గ్లాసు తవరిపిండికి 1.5 గ్లాస్ వాటర్ అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుంది. 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. శనగపప్పు కూడా మనకు 1 అవర్కే నానిపోయింది కదా, స్టవ్ ఆన్ చేసుకుని వాటర్ పెట్టుకోండి. వాటర్ కాస్త రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని 1-2 స్పూన్ల దాకా యాడ్ చేసుకోండి. ఇలా మనకి శనగపప్పు కొద్దిగా ఉడుకుతున్నప్పుడు కావాలి అనుకుంటే కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 కప్ దాకా బెల్లం అనేది యాడ్ చేసుకున్నాను. బెల్లం అనేది మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. నేను ఒక స్మాల్ కప్ యాడ్ చేసుకున్నాను. ఇలా మనకు బెల్లం కాస్త కరిగిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న వరిపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మంటను సిమ్లో పెట్టుకుని ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. మనకి ఇది ఫాస్ట్గానే కుక్ అయిపోతుందండి. ఒక 10 నిమిషాలకి ఇలా మనకి దగ్గరగా అయిపోతుంది, ప్యాన్కి సపరేట్ అయిపోతుంది పిండి అంతా. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా నెయ్యి కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుని కాస్త గోరువెచ్చగా ఉండగా మీకు నచ్చిన షేప్ చేసుకోవచ్చు అండి. ఇలా రోలర్ షేప్లో అయినా చేసుకోవచ్చు, లేదు అనుకుంటే రౌండ్గా బాల్స్ అయినా చేసుకోవచ్చు, లేదా అరిసెల షేప్ అయినా ఫ్లాట్గానే చేసుకోవచ్చు. షేప్ అనేది మీ ఇష్టం అండి, మీకు నచ్చిన షేప్ చేసుకోవచ్చు. నేను కొన్ని రౌండ్స్ కొద్దిగా ఇలా రోలర్ షేప్లో చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా అన్నీ మనం రెడీ చేసేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని 10 మినిట్స్ పాటు ఆవిరి మీద ఉడకపెట్టుకుంటే దీని టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో దానికోసం అని చెప్పేసి వాటర్ తీసుకుని వాటర్ కాస్త హీట్ అయిన తర్వాత ఇలా స్టీమర్ మీద మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ బాల్స్ అన్నీ కూడా వేసేసుకుని ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని 10 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇవి ఆవిరి మీద చక్కగా ఉడికిపోయినాయండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే వినాయక చవితి స్పెషల్ బెల్లం కుడుములు అయితే రెడీ అయిపోయి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినది మీ కామెంట్స్ నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం.